ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీ మాత్రే నమః, మహాలక్ష్మీ నమః. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియమగే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రావణ మాసంలో కొత్తగా పెళ్ళైనటువంటి ప్రతి ఒక్కరూ కూడాను సౌభాగ్య సిద్ధి కోసం ఆచరించేటువంటి నోము శ్రావణ గౌరీ నోము. ఈ నోమును ఆచరించి సౌభాగ్య సిద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది 5 సంవత్సరాలు నోచేటువంటి నోముగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. శ్రావణ మంగళవారం నాడు ముత్తయ్యల పాదాలకు పసుపు రాసేటువంటి విధి విధానంలో ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమం ఒకటి ఉంది. మొట్టమొదటిసారిగా పసుపు రాసేటప్పుడు ఎడమ కాలికి పసుపు రాయాలి, తరువాతే కుడి కాలికి పసుపు రాయాలి. ఎందుకని అంటే, పరమేశ్వరుడు పార్వతిని తన శరీరంలో అర్ధభాగంగా ఉంచుకున్నాడు కాబట్టి. అందుచేత మొట్టమొదటిసారిగా ఎడమ కాలుకు పసుపు రాయండి, తరువాతనే కుడి కాలికి పసుపు రాయండి. ఆ పసుపు రాసే విధానం కూడాను గిలక కింద భాగం నుంచి ఆ యొక్క వేళ్ల వరకు కూడాను పసుపు రాసి నమస్కారం కూడా పరిపూర్ణంగా ఆచరించండి. ఇలా ఆచరించిన వారికి పరమేశ్వరి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాగ్రాక్ష వీక్షణాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడ సువాసినచ్చిత ప్రీత అనేటువంటి తత్వచింతన ఉన్నది కాబట్టే మంగళవారం నోములు నోముకునేటువంటి ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి విధి విధానంలో గంధం కంఠానికి రాస్తే కంఠ పంట పండుతుంది. అంటే నల్ల పూసలు ఎప్పుడూ కూడాను కలగలలాడుతూ ఉంటాయన్నమాట. మృదుట బొట్టు ఐశ్వర్య చిహ్నం. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి వాళ్ళు కూడా బొట్టు పెట్టేటప్పుడు పాపడిలో మాత్రం ఎదుటి వ్యక్తికి బొట్టు పెట్టకండి. పాపడిలో బొట్టు వాళ్ళకి వాళ్ళే పెట్టుకోవాలి తప్ప మీరు పెట్టకూడదు. అలా చేయటం వల్ల మీకు మీ వారికి ఉన్నటువంటి శక్తి తత్వాలు తగ్గిపోతాయి. అందుచేత ఎవరి పాపడి బొట్టు వాళ్ళే పెట్టుకోవాలి. ఇతరులకి బొట్టు పెట్టేటప్పుడు మాత్రం ముదుట కుంకుమ ఈ యొక్క కనుబొమ్మల మధ్యలో పెట్టాలి అనేటువంటి విషయాన్ని గుర్తిరుగుతారు కదూ. శ్రావణ లక్ష్మీదేవి, శ్రావణ గౌరీదేవి అందరికీ కూడాను సర్వ సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుతూ మాతిరాజు భక్తి ఛానల్ ద్వారా అందించిన ఈ ముఖ్య సూత్రాలు పాటించి తరిస్తారు కదూ. సర్వే జనా సుఖినో భవంతు.